14 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి సొంత జిల్లాలను అభివృద్ధి చేసుకోలేదని, చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటే అందులో ఇప్పటికీ 7 నియోజకవర్గాలలో తాగునీటి సమస్యలు తీర్చలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జేవీఎల్ నరసింహారావు సీఎంపై విరుచుకుపడ్డారు. ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. కాలాకాలం తర్వాత శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి రావడం జరిగిందన్నారు. సీఎం చేతగానితనం వల్లే ఏపీ అభివృద్ధిలో వెనుకబడిపోయిందని అన్నారు. కేవలం రాష్ట్రంలో తన సొంత పార్టీ తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసమే ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్తో కలిసి ఇవాళ తెలుగు ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని జీవీఎల్ విమర్శించారు. కాబట్టి సొంత జిల్లాకే క్షమాపణ చెప్పవలసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో నిన్న ఢిల్లీ వెళ్ళి చాలా హడావిడి చేశారు. వారంలో 2 రోజుల పాటు ఢిల్లీ పరిగెత్తి వెళ్తున్నారు. అది కూడా ముందస్తుగా ఏ చర్యలు లేకుండా, ముందస్తుగా ఏమీ ప్లానింగ్ లేకుండా హడావిడిగా హఠాత్తుగా వెళ్ళటం వెనుక మర్మం ఏమిటి అన్నది ప్రజలకు అర్థమైంది, రాజకీయ పార్టీలకు అర్థమైంది. నేను రాష్ట్రానికి అందరికీ చెప్పదలుచుకుని, ఇవ రోజు అందరూ పొద్దున్నే పేపర్లో చదివారు, కానీ చాలా పొరపాటు పడ్డారు. పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో నిన్న జరిగింది వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమిటది? దేశాన్ని రక్షిద్దాం, దేశాన్ని రక్షిద్దాం అంటే అందరూ ఏదో ఆయన ఇండియాని రక్షించడం కోసం అనుకుంటున్నారు. కాదు, తెలుగుదేశాన్ని రక్షిద్దాం. తెలుగుదేశం పూర్తిగా మరుగైపోతోంది, పూర్తిగా అడ్రస్ లేకుండా పోబోతోంది. 2019లో ఏదో ఒక రకంగా ప్రాధేయపడి వారి పక్కన వీరి పక్కన వీరి పంచన వారి పంచన చేరి తెలుగు దేశాన్ని కాపాడదాం. సో మీ పార్టీని కాపాడుకోవటం కోసం మీరు పడే తాపత్రయం తప్పితే ఇక్కడ భారతదేశం ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది, ఆర్థిక రంగంలో ముందుకు పరుగులేస్తోంది, ప్రపంచ ఖ్యాతిని గాంచుతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా చాలా అనేక ప్రోగ్రెస్ చూపిస్తూ ప్రపంచంలోనే ఒక ఇన్వెస్ట్మెంట్ అట్రాక్టివ్ డెస్టినేషన్గా భారతదేశం ఈరోజున ఉంది. అన్ని దేశాల కంటే ఎక్కువ పెట్టుబడులు మన దేశంలోనే వస్తున్నాయి, ఎందుకంటే ఆర్థిక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో దేశం ముందుకు నడుస్తుంటే దేశాన్ని కాపాడదాం అంటే మీరు తెలుగుదేశాన్ని కాపాడదాం అని మీరు ఇచ్చే ఈ కేక, ఢిల్లీ వెళ్ళి మీరు అరిచేది అరుపులు తెలుగుదేశాన్ని కాపాడటం కోసం. ఇక అక్కడ ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడేదేం లేదు. మీరు ఏ పార్టీ పక్కన చేరుతున్నారో, ఏ రాహుల్ గాంధీని మీరు దూషించారో, ఏ కాంగ్రెస్ పార్టీని 2014-15లో దూషించారో, ఈ రోజున మీరు ఆ పార్టీతోనే అర్రులు, ఆ పార్టీతోనే ఒక రకంగా పొత్తు కోసం మీరు అర్రులు చేస్తున్నారు. కేవలం 10-14 సీట్లకి మీరు పరిమితమై తెలంగాణలో ఏదో మేము పెద్ద ఫోర్స్ అని చెప్పి, ఈరోజు 119 స్థానాలున్న తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 14 సీట్లకి పరిమితమయ్యేలా మీరే, దానికోసమే మరి 500 కోట్లు, 14 సీట్లకు 500 కోట్లు ఇస్తున్నారంటే మీ అసలు దీని వెనకాల ఎజెండా ఏమిటి అని ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలకు అర్థమవుతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమవుతోంది. మీరు కేవలం 14 సీట్లు తీసుకొని ఏదో ఒక రకంగా కాంగ్రెస్తో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్లో చేసిన అవినీతి మాకు చాలటం లేదు, మాకు తెలంగాణ ప్రభుత్వం కూడా మీరు అలయన్స్ ద్వారా అప్పజెబితే మాకు ఆర్థికంగా ఇంకా బలపడటానికి అవకాశం దొరుకుతుంది అని చెప్పి మీరు తెలంగాణ ప్రజల సొమ్ముపై కూడా కన్నేశారు. కాబట్టి ఈ రకంగా 500 కోట్లకి వారికి ఎరేస్తున్నారు. మాకు మంచి అనుభవం ఉంది, అవినీతిలో 1 మేమే. 150 కోట్లు అప్పు చెప్పి ఎక్కడ పెట్టామో ఎలా ఖర్చు పెట్టామో చెప్పవలసిన అవసరం లేదు, మాకు ఎటువంటి బాధ్యత లేదు. మేము అవినీతిలో 1 అని మీరే చెప్పి ఈ రోజున తెలంగాణలో కూడా ప్రజల సొమ్ము పైన కన్నేశారు. ఈ సంవత్సరం జనవరి నెలలో ఇక్కడ